విద్యార్థులారా, స్టూడెంట్స్, విద్యార్థినీయులారా, బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు. ఇన్ దిస్ వరల్డ్ వన్ మైట్ యాక్ట్ ఇన్ వన్స్ ఓన్ వే, బట్ దే కెనాట్ ఎస్కేప్ డెస్టినీ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్. ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను, తాను చేసేటువంటి యొక్క పని చాలా ప్రధానమైనటువంటిది. వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ దట్ ఈస్ సీన్, వాట్ ఎవర్ దట్ డిక్లేర్డ్ అండ్ థాట్ ఓవర్, వన్ కెనాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్. అయితే మహనీయులు చేసినటువంటిది మహనీయులకు, పామరులు చేసినటువంటిది పామరులకు, లౌకికము చేసినటువంటిది లౌకికములకు దాని రిజల్ట్స్ తప్పక వస్తుంటుంది. Be that a saint or an ignorant innocent one, worldly otherwise, one cannot escape the results of one's own action. Kanuka manam chesinadi tappinchukovachunu ani evariki yukti undakodadu. Therefore one should never entertain the thought that he can run away from the results of his action. Neevu ekkadiki vellinanu aa karma yokka results neevu ante meghamalu vale ventaadutuntadi. The results of your action will follow you like your own shadow wherever you go. Kanuka manavudu enta kaalam batikinappatikani, enta kaalam sancharinchinappatikani, enta goppa vaadu ainappatikani, taanu chesinatundi maatramu ventaadutu untadi. Therefore one may live long, they may be great people of all achievement and accomplishment, but they have to bear in their mind that they have to face the results of their action. మనము ఎట్టి పని చేసినామో అంటే మంచిది మంచి, చెడ్డకు చెడ్డ, రిలేటివ్లీ రిజల్ట్స్ వస్తూనే ఉంటుంటాయి. దేర్ఫోర్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్ గివ్ అస్ ద రిజల్ట్స్ ఈక్వలీ ప్రపోర్షనేట్లీ. కర్మఫలం అనేటువంటిది తప్పినది కాదు. దేర్ఫోర్ కర్మఫల ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ఇన్ఎస్కేపబుల్. కర్మం తప్పిపోయినప్పటికీ కర్మ ఫలితం మాత్రము తప్పదు. Action would come to an end at one stage, but the results will be kept in waiting. Vidyarthulara, students, karma phalam tappudundi ani meer anukovachu. You may think that you can escape karma phala, the results of your action. Aithe karma phalam tapputundi nijame. Sometimes it is escapable, no doubt. Eppudu? When daiva anugrahamulaku paathrulainatunte vaadiki aa karma tappistundi. When you are the recipient of God's grace plentifully, you can escape the results of your action. Karma enta chestunnavo daniki padintalu karma phalam labhistundi. As is the action, so is the consequence even much more. Kanuka manamu phaltamunu tappinchukovalanante daivanugrahamunaku aatulu kavali. Therefore in order to avoid the results of our action, one has to pray to God and deserve his grace. అందరూ పండితులందరూ చెప్పారు ఈనాడు. సో మెనీ స్కాలర్స్ స్పోక్ టు యూ. ఈ కర్మఫలం తప్పింది కాదు, వెంట వస్తుంటుంది, వెంట వస్తుంటుంది. మెనీ పండిట్ స్కాలర్స్ సెడ్ దట్ యువర్ కర్మఫల విల్ ఫాలో యూ. కానీ వెంట వస్తుంది కానీ మనకు బాధ పెట్టదు. సో విత్ గాడ్స్ గ్రేస్ ఇట్ మే ఫాలో యూ బట్ ఇట్ వోంట్ హర్ట్ యూ. ఎట్లా అనగా, హౌ? మంచి పవర్ఫుల్ మెడిసిన్ వస్తుంటుంది, బాటిల్లో వేసి ఉంటారు మందు. బాటిల్లో వి హావ్ గాట్ దిస్ మెడిసిన్ ఇన్ ద బాటిల్. ఆ మెడిసిన్ బాటిల్ చదివినప్పుడు దీనికి ఈ ఫలము, ఈ ఫలము, ఈ ఫలము అని కొన్ని రాసి ఉంటారు. ఆన్ ద బాటిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మెడిసిన్ కంటైన్డ్ ద రెమిడియల్ మెజర్స్ ఆర్ క్లియర్లీ రిటన్ దేర్. కానీ దీన్ని చదివి మనం దాన్ని వదిలిపెట్టకూడదు. బై మియర్లీ గోయింగ్ త్రూ దాట్ రిటన్ కెప్ట్ ఆన్ ద బాటిల్ రాశారు, వీ షుడ్ నాట్ రిమైన్ దేర్. దీనికి ఈ ఫలం ఇస్తుంది అని. There it is clearly indicated the results, the fruits. కాని కొంత కాలంలో చూస్తే ఆ ఫలితం ఏ మాత్రం ఉండదు. After some time you will notice that you don't find a remedy even after consulting. ఎట్లనగా ఆ మందు కొంచెం టైం తప్పిపోయింది అంటే
as the date of expiry is already over, అది మందు ఎంత తిన్నప్పటికీ దానికి ఫలితం ఇవ్వదు. You may go on consuming medicine, but it will not give you. ఎట్లా దైవానుగ్రహం చేత దీనికి ఎక్స్పైర్ అయిపోతుంది. By God's grace, the date of expiry would be nearing. దైవానుగ్రహం ముందు ఏది కూడా పని చేయలేదు. We should understand, with God's grace, nothing in this world anti can work. కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి. So we should deserve God's grace. సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం. At all times, everywhere, every moment, we should spend time thinking of God. అందుకోసమే స్వామి అనేక విధములైనటువంటి సాధనలు ప్రారంభించాడు. భగవాన్ హ్యాస్ గివెన్ అస్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. సాధన ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. మీరు ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎనీ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ మే ఫాలో, దైవ చింతన మాత్రము ఏ నిమిషం కూడా మేము వదలకూడదు. నెవర్ గివ్ అప్, నెవర్ ఫర్గెట్ గాడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. కనుక ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, మీరు నిరంతరం కూడాను కంటిన్యూస్లీ భగవత్ నామస్మరణ చేస్తుండండి. Sing, sing bhajans, repeat his name. అప్పుడే మీకు సర్వరక్షణగా ఉంటుంటుంది. That will save you in every way. భగవంతుడు ఎయిర్, గాలిలో ఉంటున్నాడు. God is there in the air. ఆ ఎయిర్ అనేటువంటిది మీరు నోరు మూసుకున్నా కూడాను అది చెవుల్లో నిన్నవి చేరుతుంటుంది. Even if you close your mouth, the air will get into your body. కానీ అట్టి భగవంతుని యొక్క సంబంధము మనం ఏనాటికి వదలకూడదు. We should never disconnect ourselves from the divinity. కనుక దైవానుగ్రహమునకు పాత్రలు కావాలంటే ఏం చేయాలా? పూజలు ప్రతములు ఇట్లాంటివి కాదు చేయవలసింది, భగవంతుని నామస్మరణ చేయాలి. టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్, వాట్ ఈస్ టు బి డన్? ఈజ్ ఇట్ వర్షిప్ ఆర్ వాట్ యాక్ట్ షుడ్ యూ డూ? డూ భజన్, సింగ్ ఈజ్ గ్లోరీ, దట్ ఈస్ ఎనఫ్. నువ్వు నిరంతరం కూడా నువ్వు హృదయంతో రామ 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 అనుకుంటుంటే అదే నీకు అన్ని విధంగా దేన్ని రానివ్వకుండా చూసుకుంటుంది. ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ డూ భజన్స్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ ఇన్ దిస్ వరల్డ్. భజన వినా సుఖ శాంతి లేని. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అదర్ దాన్ ద భజన్ డూయింగ్ హిస్ భజన్. కనుక ఆ భజన్ చేస్తూ ఉంటుంటే మీకు సర్వ విధంలో కూడా రక్షిస్తూ. వెన్ యూ డూ భజన్, సింగ్ హిస్ గ్లోరీ, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ.